నాకు చాలా బలుపు ఎక్కువ. నీ బలుపు ఆవేశం మడిచి మనసులో పెట్టుకో, బయటికి రా. నీకు అరెస్టుకు రంగం సిద్ధమైందా? రాజు యాదవ్ ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు శ్రీరెడ్డిని అరెస్ట్ చేయడానికి రంగం సిద్ధం చేస్తున్నట్టుగా తెలుస్తోంది. కర్నూలులో శ్రీరెడ్డిపై కేసు నమోదైంది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గతంలో సోషల్ మీడియాలో శ్రీరెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేశారని. జై పవర్ స్టార్ అంట, పవర్ స్టార్ లో పవర్ తీసేయండి రా, పవర్ పక్కన పెట్టండి, ఆ నాడే కాపాడుకోలేడు. ఆడు కర్రలు తిప్పేస్తాడు, ఇటుకలు ఎరగొట్టేస్తాడు, కార్లు వెళ్ళిపోతాయి చేతుల్లో నుంచి. ఈడు కాపాడుకోలేడు, ఈడికి మళ్ళీ వచ్చా అయ్యా జెట్ సెక్యూరిటీ ఇవ్వండి అయ్యా, XXX సెక్యూరిటీ ఇవ్వండి అయ్యా, XXX ఇవ్వండి అయ్యా. అయ్యో XXX అంటే ఈడికి అంటే ఆడు ఆడి సీక్రెట్ బుక్, ఆడొక పుస్తకం రాశాడు, దాని పేరు XXX. దీంతో పోలీసులు ఆ ఫిర్యాదును స్వీకరించిన పోలీసులు ఆధారాలను పరిశీలించి ఫస్ట్ ఏంటంటే నిన్ను వదలరు, సెకండ్ ఏంటంటే కుత్త మొదల కొడతారు, ఎముకలన్నీ ఇరిగిపోతాయి. శ్రీరెడ్డిపై కేసులు నమోదు చేశారు. మూడోది ఏంటంటే, మూడోది నేను నీకు చెప్పలేను, ఏమైనా జరగవచ్చు. లైక్ చేయడానికి ట్రై చేయండి, 1500 లైక్స్ ఈజీగా అయిపోతాయి. కళ్యాణ్ని ఒరే తురే అని మాట్లాడతా ఈ రోజు. పొరపాటున గారు వచ్చిందేమో నా నోట్ల నోటమట, ఇప్పుడు గారు గీరు కూడా రాదు. మర్యాదగా చెప్తే అర్థం కాదా నీకు? నేను నా ఇష్టానికి మాట్లాడతా, తట్టుకోగలిగితే తట్టుకో పవన్ కళ్యాణ్. ఇది గుర్తుపెట్టుకో, తర్వాత మాట్లాడుకుందాం. చాలా మంది సభ్యులు మా మీద దాడులు జరుగుతూ ఉన్నాయి, మా మీద బెదిరిస్తున్నారు, ఈ రోజుకి ఓడిపోయి కూడా ఇంకా మన కూటమి సభ్యులందరి మీద బెదిరిస్తున్నారు అన్నాడు. చంద్రబాబు నాయుడు గారు ఒకటే చెప్పాను, నేను మనం అలాంటి వాటికి నేను విరుద్ధం. నేను ఎక్కడ నగ్గాలో కాదురా, ఎక్కడ తగ్గాలో తెలిసినాడు గొప్ప. మీరు అలా గనుక కాదు, సిస్టమ్ని కాదని గనుక మీరు చేస్తే మీరు నాకు దూరం అవుతారని చెప్పి చాలా స్పష్టంగా చెప్పారు. అది నాకు కూడా చెప్పారు, అది మీకు చాలా కష్టం. అలా ఉండటం అతను అలాగే ఉండనిద్దాం కూడా వర్తిస్తుందని చెప్పి ఖచ్చితంగా చంద్రబాబు గారు చెప్తున్నాను. దృష్టిలో ఖచ్చితంగా దాన్ని ఒళ్ళు దగ్గర పెట్టుకుని మేమందరం ఉంటాం సార్. విల్ టేక్ యువర్ గైడెన్స్ వెరీ సీరియస్లీ అండ్ కమిటెడ్లీ సార్. ప్రభుత్వంలో భాగస్వామ్యంలో ఉన్న కార్యకర్తలు కానీ మా సహచర ఎమ్మెల్యేలు కానీ మీరు వ్యక్తిగతంగా ఏ తప్పులు చేసినా అది ప్రభుత్వం మీద పడుతుంది, అలాంటి తప్పులు జరగకుండా చూసుకోండి. పవన్ కళ్యాణ్ గారు ఇది దేన్ని ఉద్దేశించి చెప్పారంటే వ్యక్తిగత విషయాలు అంటే, ఉదాహరణకి వైఎస్ఆర్ ఎమ్మెల్యేలు వీడు అరగంట వీడు గంట వీడు గోరంత అలాంటి జరిగితే మటుకు నేను ఎవరైనా స్థనమానం లేకుండా నాకు వాళ్ళకి సిస్టమ్ పనిచేస్తూ ఉంటుంది. మీరు అర్థం చేసుకుంటే నేను ఏ ఉద్దేశంతో చెప్తానని చెప్పారు అధ్యక్ష. ఇలాంటి తప్పులు జరిగితే అవి వ్యక్తులు చేసిన తప్పులు పార్టీలకు కానీ ప్రభుత్వానికి కానీ చెడ్డ పేరు రాకూడదు. లేదంటే మీ లైఫ్ టైం ఎక్స్పైర్ అయినట్టే. మీ కేర్ఫుల్, మీ కేర్ఫుల్. దాన్ని ఎలా హ్యాండిల్ చేసుకోవాలో జనసేన పార్టీ తరపు నుంచి నేను మా వారందరికీ కూడా ఒకటే తెలియజేశాను. ఆయన ఏం చెప్పారో విన్నారుగా, పదండి. మీరు వ్యక్తిగతంగా కనుక ఏదన్నా చేసి అది కూటమి ప్రభుత్వానికి ఇబ్బంది కలిగితే నేను వారిని వదులుకోవడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పి చాలా స్పష్టంగా తెలియజేశాను అధ్యక్ష. ఇసుక కానీ, ఇసుక విధానాల్లో కానీ, మైనింగ్ విధానాల్లో కానీ, ఏ రకంగా సరే గత ప్రభుత్వం చేసింది కదా, మేము కూడా చేస్తామని ఎవరన్నా ఇక్కడికనే చూస్తున్నాను. మీరు చాలా మాట్లాడుతున్నారండి. నాకు జనసేన పార్టీ తరపు నుంచి ఎవరన్నా సరే ఉంటే వారిని నియంత్రించే బాధ్యత, వారిని సరిచేసే బాధ్యత మేము తీసుకుంటాం. అలాగే ఈ క్రమంలో తప్పులు చేస్తే విధుర నీతిలో ఒకటి చెప్తారు, ఒక గ్రామం కోసం ఒక కుటుంబాన్ని,
ఒక రాజ్యం కోసం ఒక గ్రామాన్ని వదులుకోక తప్పదు. పవన్ కళ్యాణ్ ప్రాణం ఉన్న పవన్ లేదంటే బలమైన సామాజిక మార్పు అన్న జరగాలి. అందరు లైక్ చేయడానికి ట్రై చేయండి, 1500 లైక్స్ ఈజీగా అయిపోతాయి. అలాగే నాలాంటి వాడు కూడా తప్పులు చేసిన అధ్యక్ష చార్ల నిస్సందేహంగా నాలాంటి వాడిని కూడా శిక్షించలేదు. అలాంటి బలమైన సంకేతం ప్రజలకు పంపించాలి అధ్యక్ష. మేమందరం కూడా తప్పు ఎవరు చేసినా అది మనమే దాన్ని ముందుకు తీసుకెళ్ళకపోతే నేను కూడా దీనికి సంసిద్ధంగా ఉన్నా. నా ద్వారా ఏదన్నా తప్పులు జరిగినా అవకతవకలు జరిగినా నా మీద కూడా చర్యలు తీసుకోవాలి. అది టీడీపీ జనసేన భారతీయ జనతా పార్టీ నాయకుల ఆశీస్సులు ఉండాలి. ఈ అలయన్స్ కోసం నేనేదో నాకు మెచ్చి మేకతోలు చెప్తాను నేను చేయలే. ఆంధ్రప్రదేశ్ అప్పుల్లో కూరుకుపోయిన ఆంధ్రప్రదేశ్కి, అభివృద్ధికి దూరంగా ఉన్న ఆంధ్రప్రదేశ్కి నేను ఒకటే రెండు చేతులు పెట్టాను సార్, మా రాష్ట్రం సార్ ప్లీజ్ సార్ ప్లీజ్. నేను ఇస్తానయ్యా. ఎప్పుడు ఇస్తారండి? రండియ్యా, వెంటనే సెటిల్ చేస్తాను. ఆంధ్రప్రదేశ్ రీఆర్గనైజేషన్ యాక్ట్, వి విల్ ఫెసిలిటేట్ స్పెషల్ ఫైనాన్షియల్ సపోర్ట్. 15,000 crore రూపీస్ విల్ బి అరేంజ్డ్. With additional amounts in future years is fully committed. బౌడి కూడా నమస్కారం. టీస్ట్ వచ్చాడు చేసుకో. ఏంటి ఫైనాన్సింగ్ అండ్ ఎర్లీ కంప్లీషన్ ఆఫ్ ద పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్ట్ విచ్ ఇస్ ద లైఫ్ లైన్. ₹15,000 crore మన ఏ అమరావతి లేకుండా ఈరోజు వరకు ఇబ్బంది పడతాను. అలాంటి అమరావతికి గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు బడ్జెట్లు ఈ రోజున ₹15,000 crore అమరావతి కోసం. మనస్ఫూర్తిగా కూటమి తరఫున మా అందరి తరఫున కూడా వారికి ధన్యవాదాలు తెలియజేస్తాం అధ్యక్ష. కేంద్ర మంత్రివర్గం ఏర్పాటవుతున్న సందర్భంలో ఆయన అడిగారు, మీకు ఎన్ని మంత్రులు కావాలి, ఏం శాఖలు కావాలని చంద్రబాబు నాయుడు గారిని అడిగారు. ఆయన ఆ విషయంలో చాలా క్లియర్ గా చెప్పారు కూడా. ఏమని, మాకు మంత్రి పదవులతో ప్రమేయం లేదు, మీరు ఎన్నైనా ఇవ్వండి, మీరు ఎన్ని ఇచ్చినా తీసుకుంటాం. ఎన్ని కావాలని మేము అడగం, అలాగే ఫలానా ఫలానా శాఖలు కావాలని కూడా మేము అడగం. వద్దు బాబు, ఆ ఏకైక డిమాండ్, ఆంధ్రప్రదేశ్ నాశనం అయింది, ఆంధ్రప్రదేశ్ ని తిరిగి ట్రాక్ మీదకి ఎక్కించాలి, దానికి మీరు హెల్ప్ చేయాలి. మా పోలవరానికి, మా రాజధానికి, మా ఆంధ్రప్రదేశ్ ఆర్థిక లోటు భర్తీకి, వీటన్నిటికి కూడా మీరు సపోర్ట్ చేయండి. మాకు పదవులు కానీ మిగతా వ్యవహారాల్లో కానీ మేము మిమ్మల్ని ఇబ్బంది పెట్టం, మేము మీకు సంపూర్ణ సహకారం ఇస్తామని చెప్పి స్పష్టంగా మోడీ అమిత్ షాలకు చెప్పారు. వాళ్ళు అద్భుతం, ఫంటాస్టిక్ కూడా దానికి అంగీకరించారు, సంతోషపడ్డారు వాళ్ళు కూడా. వేరే డిమాండ్లు ఏం పెట్టలేదులే. మీరు ట్రై చేస్తారన్నారంటే అది ఓకే అయిపోయినట్టే. ఇప్పుడు ఈ బడ్జెట్ లో వాళ్ళు చంద్రబాబుకి ఏదైతే మాట ఇచ్చారో ఆ మాటను పాటించారు. ఆంధ్రప్రదేశ్ రీఆర్గనైజేషన్ యాక్ట్ మేరకి క్యాపిటల్, స్టేట్ క్యాపిటల్ బిల్డ్ చేయడానికి సెంట్రల్ గవర్నమెంట్ దానికి స్టేట్ గవర్నమెంట్ కి హెల్ప్ చేయాలని యాక్ట్ ప్రకారం ఉంది. ఎవడైనా కాదంటే, సో క్యాపిటల్ సిటీ అమరావతి బిల్డప్ చేయడానికి మేము డెఫినెట్ గా వాళ్ళకి అసిస్టెన్స్ ఇవ్వాలి. ఇప్పుడు నేను చెప్పిన 15,000 crore వరల్డ్ బ్యాంక్ అసిస్టెన్స్ తోటి మేము వాళ్ళకి తెప్పిస్తున్నాం. మీకు ఎలా చెప్పాలి? దానికి కౌంటర్ పార్ట్ ఫండింగ్ కూడా ఉంటుంది.
కానీ ఇవాళ స్టేట్ పొజిషన్ ఎలా ఉంది, అది ఎట్లాగా వాళ్ళు ఇస్తారా ఇవ్వలేరా, అది అర్థమైందా? మేము సెంటర్ నుంచి గ్రాంట్ ఇచ్చుకుంటామా, ఇవన్నీ చూసి వాళ్ళతో మాట్లాడుకుని చేస్తాం. ఎందుకంటే ఆఖరికి ఆ క్యాపిటల్ లేకుండా 10 సంవత్సరం వెళ్ళిపోయాయి. ఆంధ్రప్రదేశ్ కు ఒక క్యాపిటల్ ఉండాలి. భారతదేశంలో ఒక రాజ్యం ఉందనంటే క్యాపిటల్ లేకుండా అది ఆంధ్ర. అది యాక్ట్ ప్రకారం ఈ పార్టీకి క్యాపిటల్ అక్కడ ఉండాల్సిందే. నేను ఎవరు చేస్తారు ఎవరు చేయలేదు నానే విషయానికి వెళ్ళలే. చెప్పేది నిజమే, వీడితో ఎన్ని ఏళ్ళుగా ఉంటున్నాను, నాకు తెలుసు అసలు వీడికి ఏమీ రాదు. ఆ క్యాపిటల్ బిల్డ్ చేయడానికి కేంద్ర ప్రభుత్వం పూర్తిగా కట్టుబడి ఉంది. ఇప్పుడు అర్థమైందా ఈ ఎక్స్ప్రెషన్ కి మీనింగ్ ఏంటో? ఆశ్చర్యంతో కూడిన సంతోషంలో కొట్టుకొచ్చిన ఆనంద బాష్పాలన్న మాట. ఒక పాలకుడు ఏ విధంగా అహంకారంతో విర్రవీగిపోయాడు. అసమర్థత, అవినీతి, విధ్వంసంతో వ్యవస్థల్ని ఏ విధంగా నాశనం చేశారు. రాష్ట్రం యొక్క బ్రాండ్ ఇమేజ్ ఏ విధంగా దెబ్బతీశారు. మంచి రాష్ట్రాన్ని ఏ విధంగా సర్వనాశనం చేశారు. రాజధాని కళ చంపేశారు. అసహ్యం వేస్తుందిరా. అమరావతి దేవతల రాజధాని. అలాంటి అమరావతి నిన్నటి వరకు ఏమైందో మనం చూసాం. ఈ రోజు మళ్లీ కేంద్రం 15,000 కోట్ల రూపాయలు ఆర్థిక సహాయం అందరి ముఖాల్లో చూస్తే ఆనందం కనపడుస్తా ఉంది. అలాగే నాలాంటి వాడు కూడా తప్పులు చేసిన అధ్యక్ష చార్ల నిస్సందేహంగా నాలాంటి వాడిని కూడా శిక్షించాలి అధ్యక్ష. కన్ను అరపకుండా తల తప్పకుండా చూడాలి అక్కడ. చట్టం ఎవరికైనా సమానంగా పనిచేయాలి. బలవంతులకేమో బలహీనంగా, బలహీనులకేమో చాలా బలంగా పనిచేసే చట్టాలు కదా, అందరికీ సమానంగా పనిచేసే చట్టాల కోసం. నీ ఆశయం చాలా గొప్పది. ఆల్ ది బెస్ట్. చట్టం నాకో చట్టం వాడికో చట్టం కాదు. పవన్ కళ్యాణ్ తప్పు చేసిన తలకాయ తీసేసే చట్టం. అంటే బలమైన సంకేతం ప్రజలకు పంపించాలి.